అందరికీ నమస్కారం వారికి అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు గురుడు వక్రించడం వల్ల కలిగే ఫలితాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది దేవగురు బృహస్పతి తిరోగమన చలనం అనేది జ్యోతిషశాస్త్ర కోణం నుండి ఒక ముఖ్యమైన సంఘటన ఇది అన్ని రాసుల వారి జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది బృహస్పతి అక్టోబర్ తొమ్మిది తేదీ నుండి ఫిబ్రవరి నాలుగు తేదీ వరకు తిరోగమనంలో ఉంటుంది దీంతో మొత్తం పన్నెండు మీద బృహస్పతి తిరోగమన కదలిక ప్రభావం ఉండనుంది నూట పందొమ్మిది రోజులలో ప్రజలు జీవితంలో నెమ్మదిగా అడ్డంకులు మరియు ఆత్మ పరిశీలన వంటి అనేక పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడకుండా వాటిని అవకాశాలుగా చూడటం మంచిది బృహస్పతి తిరోగమనం అన్ని రాసులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది అలాగే గురువు స్థితి కారణంగా ఇంతవరకు ప్రతికూల ఫలితాలను అనుభవిస్తున్న కొన్న వారు ఈ వక్రగతి వల్ల సానుకూల ఫలితాలను పొందడం ప్రారంభం అవుతుంది దీంతో కొన్ని వారు ఆర్థిక సంబంధమైన కష్టనష్టాల నుంచి ఉద్యోగపరమైన సమస్యల నుంచి కొన్ని ఒత్తిళ్ల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది ఇక వక్రగురువు ప్రభావం తులారాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాము తులారాశికి గురువు సంచారం చేస్తున్నందువల్ల ఇంతవరకు ప్రతికూల ఫలితాలను అనుభవిస్తున్న తులారాశివారు ఈ వక్రగత వల్ల సానుకూల ఫలితాలను పొందడం ప్రారంభం అవుతుంది రావలసిన చేతికి అందకపోవడం డబ్బు తీసుకున్నవారు ముఖం చాటేయడం పిల్లలతో సమస్యలు తలెత్తడం సంతానం కలగకపోవడం గృహ నిర్మాణాలు ఆగపోవడం వంటివి ఇంతవరకు జరిగి ఉంటే ఇప్పుడు గురుడి వక్రగత వల్ల ఈ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది సంతాన యోగం కలుగుతుంది గృహయోగం పడుతుంది ఆధ్యాత్మికత పట్ల మొగ్గు పెరుగుతుంది ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది అక్టోబర్ తొమ్మిది రెండువేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను రెండువేలవై నాలుగు వరకు ఈ సమయంలో మీరు మీ సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు మీరు ఏమి చేస్తున్నారో ఆలోచించుకోవడానికి మీకు తగినంత సమయం లభిస్తుంది మీ అభిప్రాయాన్ని మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలు అర్థం చేసుకుంటారు మీరు మీ స్నేహితులు కుటుంబం బంధువులతో మీ విలువైన సమయాన్ని గడుపుతారు ప్రయాణాలకు అనుకూలమైన సమయం ప్రేమికులు చర్చించుకుని సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు మీ కార్యాలయంలో మీ సీనియర్ సహోద్యోగ ద్వారా మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ పని ఒత్తిడి మధ్యస్థంగా ఉంటుంది మీరు ఇప్పటికే మీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఉద్యోగం పొందుతారు కాని మీరు మీ కార్యాలయంలో ఎటువంటి వృద్ధిని ఆశించలేరు మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మెరుగవుతుంది మీరు వృత్తిపరమైన వ్యాపారి అయితే ఈ సమయంలో మంచి పురోగతి ఉంటుంది మీరు బంగారం లేదా వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే ఏదైనా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు దూరంగా ఉండండి నవంబర్ పదిహేను రెండు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వరకు ఇక రెండవ దశ మీ ఎన్మిదవ ఇంటిలో బృహస్పతి తిరోగమనం మీ ఐదవ ఇంటిలో శని మరియు మీ పన్నెండవ ఇంటిలో కేతువు భయాందోళనలు నిరాశను సృష్టిస్తారు అసలు నష్టం తక్కువగా ఉన్నప్పటికీ పదే పదే వైఫల్యాలను అంగీకరించడం అంత సులభం కాదు మీరు మీ జీవితంలో మంచి సమయాలను చూడనందున మీరు భయాందోళనలకు గురవుతారు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ వైద్య ఖర్చులు పెరుగుతాయి మీకు అసరక్షిత అనుభూతిని కలిగించే మూడవ వ్యక్తి రాక ఉండవచ్చు నిర్ణయాలు తీసుకోవడంలో మీకు స్పష్టత ఉండదు మీరు చేసేది ఏదైనా ఉండనివ్వండి ఎటువంటి పురోగతి లేకుండానే ఇరుక్కుపోతుంది మీ కార్యాలయంలో ఏదైనా పని చేయడానికి మీరు ప్రేరేపించబడరు ఇది మీ వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల వల్ల కావచ్చు మీరు విదేశీ దేశంలో నివసిస్తుంటే మీ వీసా మరియు ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు ప్రభావితమవుతాయి మీ పునరావాసం బదిలీ లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు మీ యజమాని మద్దతు ఇవ్వరు మీ ఆర్థిక పరిస్థితి సగటుగా కనిపిస్తోంది మీరు చేసిన కష్టానికి తగిన ధనాన్ని పొందుతారు లాటరీ ఆడటం లేదా జూదం ఆడటం నుండి దూరంగా ఉండండి ఇది ఆర్థిక విపత్తును సృష్టిస్తుంది కాబట్టి మీరు వ్యాపారాన్ని పూర్తిగా నివారించాలి తులారాశివారు పాటించవలసిన పరిహారములు తులారాశివారు గురువు వక్రగతిలో ఉన్నంతవరకు దత్తాత్రేయ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను సుఖసంతోషాలను పొందుతారు అలాగే రోజూ మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి ఆవులకు అరటపండ్లు తినిపించండి మీకు వీలైతే దేవాలయాల్లో బెల్లం శనగపప్పు దానం చేయండి మీకు వీలైతే పేదలకు పసుపురంగు మిఠాయిలు అరటపండ్లు లేదా పసుపురంగు దుస్తులు దానం చేయండి రోజు మీ నుదుటిపై పసుపును బొట్టులాగా పెట్టండి ప్రతి గురువారం శ్రీ మహావిష్ణువును పూజించండి విష్ణు సహస్రనామం పఠించండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి